ग्राम पंचायती कार्मिकुलु 12 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోవడం దారుణమని కారుబర్ల సంఘం ఉద్యోగుల జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్క శరత్ బాబు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో సోమవారం పంచాయతీ కార్మికులు భిక్షటన కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెలో కారుబర్ల సంఘం ఉద్యోగుల జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్క శరత్ బాబు, కారుబర్ల సంఘం సీనియర్ నాయకులు బిల్లకంటి సంపత్రావు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఉద్యోగులు పనిచేయక గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 12వ రోజు అయినది. గ్రామ పంచాయతీ జేసి పిలుపు మేరకు మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 6వ తారీఖు నుండి సమ్మెలకు దిగినాము. అప్పటి నుంచి ఇంతవరకు 12 రోజులు అయినది. ఈ 12 రోజుల వరకు కూడా ప్రభుత్వం మాకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా సిబ్బంది మీద మా సిబ్బంది కోరేది ఏంటంటే మాకున్న న్యాయమైన డిమాండ్లు ఒకటి మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. రెండవది మాకు కావాల్సిన ప్రమాద బీమా జరిగినప్పుడు కానీ ఆ కుటుంబంలో 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని కోరుతున్నాము. అందులో కూడా మరి వారికి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి వారికి అలా వాళ్ళ నౌకర్లు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరియు స్వీపర్లకు సఫాయి కార్మికులకు వీళ్ళకు 1500 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాము. డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ డ్రైవర్లకు వీళ్ళకు 19500 జీతం ఇవ్వాలని అవి కూడా మా డిమాండ్లో ఉన్నవి. కాబట్టి ఈరోజు మేము భిక్షాటన కార్యక్రమం చేపట్టినాము. ఇక ముందు మరి ప్రభుత్వం మా జేసీ నాయకులను పిలిపించి వారితో చర్చలు జరిపి మాకు అనుకూలమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. మరి 12 రోజులు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. మరి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి మీ సమస్యలు ఏంటిరా బాబు అని కనీసం మేము కోరుకున్నటువంటి 14 డిమాండ్ల మీద కనీసం కొన్నింటినైనా పరిష్కారం దిశగా పరిష్కరించే దిశలో ఆలోచించేలా కనిపించడం లేదు. మరి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. వాళ్ళ ఆస్తుల్లో వాటాలు ఇస్తాలి ఏమని అనటం లేదు. మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏంటంటే మేము చనిపోతే మా పిల్లలకు కుటుంబ సభ్యులకు ఎలాంటి అది వాళ్ళకు భద్రత లేదు కనుక మాకు ఉద్యోగానికి భద్రత కల్పించమంటున్నాము. అలాగే మాకు ప్రమాద బీమా ఒక 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించమంటున్నాము. చనిపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నాము. కనీసం 19500 రూపాయలు మాకు అందరికీ గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా 19500 రూపాయల వేతనం ఇవ్వమంటున్నాము. మా డిమాండ్ల సాధనకు అతి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ